हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल डिफरेंट सिल्क थ्रेड तो ब्लौज ड्रेस हैंगिंग्स वेसको चूपिस्ता मैं दिन मुझे इला बीड्स मूडो सैजी राउंड सैज बीड सो दी थ्रेड एग्जुनी फोर लेयर्स मूड पूसल मन फर्स्ट सूद के एग्जुले తర్వాత ఈ రౌండ్ పూసలు కూడా ఎక్కించుకోవాలి ఈ నాలుగు ఎక్కించిన తర్వాత మనము ఈ రౌండ్ పూసన వదిలిపెట్టి ఈ రౌండ్ పూసన వదిలిపెట్టి ఈ మిగతా మూడు పూసలకి వెళ్లి మనము సూదిని కిందకి రివర్స్ తీసుకోవాలి ఈ విధంగా సో ఇది రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా వస్తే మనకి పూసలు మొత్తం దీనికి మన కింద వైపు మళ్ళీ రెండు థ్రెడ్స్ ఓపెన్ చేసి ఇట్లా మూడు వేసుకోవాలి మనకు పూసలు అంటే జరగకుండా కొంచెం లూజ్ వేసుకోవాలి ఇట్లా డోరీ థ్రెడ్ తీసుకొని మనము ఒక 1 ఇంచ్ ఇట్లా పై నుంచి చెల్లి సూదిని మనం కింద తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సూది కింద తీసుకోవాలి ఇట్లా తీసిన తర్వాత మనము इंत मन एक्चुकने पूसल कदा पूसल मध्य इला पैन चल कूस तरवा मन पूसक थ्रेड कल मूड वेवाले जारक ఈ విధంగా ముడిసిన తర్వాత మనము ఈ థ్రెడ్ అనేది మనకు కొంచెం ఇట్లా పోగులు పోగులు బయట కనిపిస్తుంది కదా ఇది కనిపేయకుండా మనము ఈ కాటన్ థ్రెడ్ తోటి కొంచెం ఇట్లా టైట్ గా చుట్టుకోవాలి ఇట్లా ఒక రెండు మూడు గంటలు గట్టిగా వేసుకోవాలి సిల్క్ థ్రెడ్ అనేది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మనకు ఇది కుచ్చ అనేది ఎంత లావు కావాలంటే లావు చూసుకొని ఎక్కించుకోవాలి నేను ఒక 40 తీసుకున్నా మనకి ఇట్లా డబుల్ చేస్తే 80 వచ్చేది ఇట్లా ఇప్పుడు దీన్ని మనం ఇంతకు ముందు ముడేసుకున్నాం కదా కొంచెం మనం గ్యాప్ తోటి ముడేసుకున్నాం కదా దీనిలోకి వెళ్లి మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఇట్లా తీసుకోవాలి ఈ రెండు దారల మధ్యలోకి దీన్ని ఈ విధంగా థ్రెడ్ అనేది ఈ విధంగా బయట తీసుకోవాలి అట్ల నుంచి వెళ్ళి మనం ఈ దారలకి వెళ్ళి మెల్లగా ఈ థ్రెడ్ అనేది ఇట్లా బయట తీసుకోవాలి దా ఈ కొద్దిగా మూడనే కొంచెం లూజ్ చేసుకుంటే మనకు ఈ థ్రెడ్ ఎక్కడ కొంచెం ఈజీగా అవుతుంది కొంచెం టైట్ అయిపోయింది ముడి అందుకోసం మెల్లగా కెళ్ళి థ్రెడ్ అనేది ఎక్కట్లేదు విధంగా మెల్లగా ఈ విధంగా చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి దీనికి మధ్యలో ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి
విధంగా మనం జరి థ్రెడ్ తీసుకొని మధ్యలో నుంచి మనము ఫస్ట్ ఒక మూడ అనేది వేసుకోవాలి కింద నుంచి గట్టిగా వేసిన తర్వాత మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది జారకుండా ఈ విధంగా చుట్టుకోవాలి మొత్తం మనం జరి థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టిన తర్వాత మనము మూడు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇది మధ్యలో తీసుకొని ఇట్లా మూడేసిన తర్వాత మనము ఈ మధ్యలోకి వెళ్ళి సూదిని సిల్క్ థ్రెడ్ మధ్య నుంచి వచ్చేటట్టు మనకు ఇతర థ్రెడ్ని కిందికి ఇట్లా తీసుకోవాలి ఈ విధంగా మనకు ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు సిల్క్ థ్రెడ్ డోరీ అనేది హ్యాంగింగ్స్ అనేటి రెడీ అయిపోయింది ఇది ఎక్స్ట్రా మనకున్న థ్రెడ్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా డోరీ అనేది రెడీ అయిపోయింది బీడ్స్ ఇట్లా పూసలు ఉపయోగించి సిల్క్ థ్రెడ్ మనకు శారీ కుచ్చులంగా మిగిలిన దాంతో విధంగా డోరీస్ అనేటివి మీరు కూడా తయారు చేసుకోండి ఈ డోరీస్ అనేటి ఏ విధంగా వచ్చినాయో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.